అమ్మా ఉందని నమ్మిన వారికి కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమే కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజారి. ఓం శ్రీ కనకదుర్గా దేవి నమః. ఏ దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను, త్వరగా నైవేద్యం పెట్టేసేయ్. మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేదపాచాల కల్లాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా, కానీ పులిహోర పై నుండి జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను, నేను వేదపాఠశాల కల్లాలి. ఆల్సమ అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను, మా అమ్మవ కదా, తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. శివుడు తలుచుకొని ఉంటాడు, నేను దిష్టి తీస్తాను. ఆలస్యం అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏదిరా, దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తినడం ఏంట్రా? నిజంగానే అరిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? దౌర్భాగ్యం. ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. కమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనకదుర్గమ్మ తల్లి. చేతిలో కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అంతమైపోవాలని ఆలయానికొచ్చింది. అమ్మా, నేను చచ్చిపోవాలి, నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకు ఏడుపొస్తుంది. రాత్రి కలలో ఓ స్వామి కనపడి, నువ్వు కనక దుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. రెండు చేతులు కదలని దాన్ని, నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను? కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందే చచ్చిపోతే వచ్చే జన్మలనైనా ఈ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు చేతులు లేని బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను?
రెండు చేతులు కాదు నా ఎనిమిది చేతులు నీకు ఇస్తాను లే అభిషేకం చేయి లే అభిషేకం చేయి सरस्वती